ఇక హైదరాబాద్ మధురానగర్లో రెండవ మహిళా ఆర్ట్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. పలు రాష్ట్రాల నుంచి దాదాపు 50 మంది మహిళలు రకరకాల పెయింటింగ్లను ప్రదర్శనలో పొందుపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలువురు కళాకారులు వచ్చారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు నిర్వహించడం వల్ల తమ టాలెంట్ కూడా బయటపడుతుందని పలువురు చిత్రకారులు అభిప్రాయపడ్డారు. మాదేవి అండి, నేను హైదరాబాద్ నుంచి 2 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. జేఎన్టీలో డిప్లొమా చేశాను. నా హాబీ ఇదొక ధ్యానం అన్నమాట. మనం చేస్తున్న కొద్దీ ఇంకా చెయ్యాలనిపించే చిత్రకళ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను నేర్చుకున్నది ఆవగింజంతే. ఇంకా నా కృషి నేను చేస్తున్నాను. నేను హైదరాబాద్లో ఇది 2nd టైము. ఇదివరకు నేను జైపూరు, ముంబై, బెంగళూరు ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశానండి. నాకు చిత్రకళ అంటే చాలా ఇష్టము. నా ఫ్రీ టైం మొత్తం కూడా ఈ పెయింటింగ్స్కే నేను కేటాయిస్తాను. ఇది నా బ్రీఫ్. నా గుడ్ ఈవినింగ్ అండి. తెలుగు చాలా కదా. గుడ్ ఈవినింగ్ అండి. 2nd ఉమెన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎమ్ఈశ్వర ఆర్ట్ గ్యారీలో ఈరోజు మేము నిర్వహించడం జరిగింది. దేశం నుంచి, పలు ప్రాంతాల నుంచి 50 మంది కళాకారులు ఇందులో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. మొత్తము 100 పెయింటింగ్స్ ప్రదర్శనకు